పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019 December 25 సాయంత్రం ఏర్పడబోతున్నటువంటి షష్ట గ్రహ కూటమి యొక్క ప్రభావం ఈ మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది. దాదాపుగా 300 తర్వాత ఏర్పడుతున్నటువంటి ఈ షష్ట గ్రహ కూటమి ఈ జన్మలో ఈ కంటితో మరలా మనము చూడలేము. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంతకుముందు చూసిలేరు, భవిష్యత్తులో చూడపోరు. అటువంటి అద్భుతమైనటువంటి మహాసృష్టి, మహాకూటమి ఈ మేషరాశి వారికి, మేషరాశి మేష లగ్నం వాళ్ళకి 9వ స్థానమైనటువంటి ధనుర్రాశిలో 6 గ్రహాల యొక్క కూటమి జరుగుతున్నది. వాస్తవంగా మేషరాశి వారిని కనుక తీసుకుంటే మేషరాశికి 9వ స్థానం భాగ్యస్థానం. ఈ మేషరాశికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు కూడా ఆ 9వ స్థానంలో ధనుర్రాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. గురుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు. ఆల్రెడీ గురుడు యొక్క హౌస్లోకి గురుడు కంటే ముందు శనికేతువులు ప్రవేశించి గురుడిని తన ఇంటికి తనకే నవంబర్ 5వ తేదీనే స్వాగతం పలికారు. గోచార రీత్యా కాలక్రమంలో గ్రహస్థితి అంటే గ్రహ గమనంలో మిగిలినటువంటి గ్రహాలు రవి, బుధుడు, చంద్రుడు కూడా అక్కడికి వచ్చి చేరాయి. మరి మేషరాశి వారిని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా వృశ్చికంలో 8వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. మేషరాశి వారికి 8వ స్థానంలో వృశ్చికంలో స్వక్షేత్రంలో కుజుడు ఉండటం కూడా చాలా యోగదాయకమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమిని కనుక మనం తీసుకున్నట్లయితే మేషరాశికి తృతీయాధిపతి, షష్టాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా 5వ స్థానాధిపతి అంటే ఈ మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడికి మిత్రగ్రహం అయినటువంటి రవి కూడా 9వ స్థానంలోనే ఉన్నాడు. ఇక అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి గురుడు కూడా అదే స్థానంలో ఉన్నాడు. వ్యయాధిపతి అయినటువంటి గురుడు కూడా అదే స్థానంలో ఉన్నాడు. 10, 11 స్థానాలకు అధిపతి అయినటువంటి ఈ శని కూడా అదే స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కొన్ని మిత్రగ్రహాలు, కొన్ని శత్రుగ్రహాలు అన్నీ కలిసి ఒకే ఇంట్లో ఉన్నాయి. ఈ 9వ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క కలయిక మేషరాశి వారిని అంధ్రానికి ఎక్కిస్తుందా, అధ పాతాళానికి తొక్కేస్తుందా, అసలు ఏ విధమైనటువంటి మార్పు మేషరాశులు తీసుకొస్తుంది? మేషరాశి వారికి ఈ 6 గ్రహాల యొక్క కలయిక ప్రభావం చేత వీరు ఒక మంచి జాక్పాట్ కొట్టబోతున్నారు. వీరి యొక్క జీవన శైలి ఊహించినటువంటి విధంగా మారిపోబోతుంది. ఇప్పటి వరకు మీరు వేసుకున్నటువంటి అంచనాలు మొత్తము కూడా ఒక్కసారిగా ఊహకందని విధంగా పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు మేషరాశి వారు ఏదైతే సాధించాలి అనేటటువంటి తపనతో ఉన్నారో ఆ తపన తారాస్థాయికి చేరి ఒక్కసారిగా ఆ కళ సాకారం అయ్యేటటువంటి వేళ మీకు దగ్గరలోకి వచ్చేసింది. మేషరాశి వారికి మనస్సులో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కోరిక, వారి మనసులో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి తపన, వారి మనసులో ఉండేటటువంటి గొప్ప దాతృత్వ గుణం, వారి మనసులో ఉండేటటువంటి అధికార యోగం, వారి మనసులో ఉండేటటువంటి దాన గుణం, ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఎప్పటి నుంచో ఏదో చెయ్యాలి అనేటటువంటి తపన, సమాజానికి ఉపయోగపడేటటువంటి విధంగా చేయాలనేటటువంటి ఆతృత, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి కారణం చేత మీకు మీ కళ నెరవేరబోతోంది. ఒక మాటలో చెప్పాలంటే మేషరాశి వారికి దాదాపుగా పూర్తిగా అనుకూలమైనటువంటి యోగం ఈ షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి వలన ఈ మేషరాశి వారిలో ఏ విధంగా జరుగుతుందంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలోకి వచ్చినటువంటి కారణం చేత విజ్ఞాన తృష్ణ పెరుగుతుంది. అంటే బాగా చదువుకోవాలి అనేటటువంటి తాపత్రయం కూడా పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. ఏదైనా ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం తెచ్చుకోవాలనేటటువంటి కాంక్ష పెరిగిపోతుంది. ఆ పట్టుదల, కాంక్ష పెరిగిపోయి ఆ కళ సాకారం అయ్యేటటువంటి వేళ చాలా దగ్గరలో కనిపిస్తుంది.
అంటే ఈ షష్టగ్రహ కూటమి మేషరాశి వారికి ఇది హిట్టా ఫట్టా అంటే సూపర్ హిట్, ఇది బంపర్ హిట్. అంటే మేషరాశి వాళ్ళు అద్భుతాన్ని ఈ షష్టగ్రహ కూటమి కారణం చేత వీళ్ళు పొందబోతున్నారు. ఈ సమయంలో వీరి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండబోతుంది అంటే వీరిలో దానగుణం పెరిగిపోతూ ఉంటుంది, ధర్మం పెరిగిపోతూ ఉంటుంది, భగవంతుడి మీద భక్తి పెరుగుతూ ఉంటుంది, భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, పెద్దవాళ్ళకి గురువులకి సేవ చేయాలనేటటువంటి గుణం కూడా కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు పెద్దవాళ్ళంటే వినయము భక్తి కూడా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ గుణాలన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయో ఆటోమేటిక్ వినయం పెరుగుతుంది, తద్వారా లక్ష్యానికి దగ్గరవుతారు. లక్ష్య సాధనకు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దాంతోపాటు చిత్తశుద్ధి పెరుగుతుంది. ఏదైనా ఒక పని పెట్టుకున్నప్పుడు ఆ పనిని కమిట్మెంట్తో పూర్తి చేయాలి. అనుకున్నటువంటి లక్ష్యం ఎంతదైనా, అది చిన్నదైనా పెద్దదైనా సరే లక్ష్యాన్ని నెరవేర్చాలి అనేటటువంటి తపన, తాపత్రయం, పట్టుదల, అంకితభావం ఇవన్నీ కూడా మేషరాశి వారికి పెరిగిపోతూ ఉంటాయి. దాంతోపాటు మంచి వారి యొక్క సాంగత్యం ఏర్పడుతుంది, సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది, గతంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం కారణం చేత, రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, మిగిలినటువంటి ఆ 6 గ్రహాలు ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత, దాంతోపాటు ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఈ రాశి వారికి 10వ స్థానంలో ఆ సమయంలో సంచరిస్తూ ఉంటాడు ఉన్నటువంటి కారణం చేత, మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి అద్భుతంగా అద్భుతమైనటువంటి పరిణామాలని సూచించబోతోంది. మరి మేషరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారు, మేషరాశిలో ఉండేటటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉంటారు, మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ సమయంలో విపరీతమైనటువంటి పదవీ యోగం కనిపిస్తుంది. అప్పటి వరకు ఎవరైతే రాజకీయ నాయకులు పదవికి అధికారానికి దూరంగా ఉంటారో పిలిచి విస్తరేసి ఏంటి చక్కగా పంచపక్ష పరమాణాలతో భోజనం పట్టించినటువంటి విధంగా, ఏంటి వెతకపోయినటువంటి తీగ కాలికి ఎదురైనట్టుగా కాలికి తగిలినటువంటి విధంగా మీకు పదవి భరించబోతూ ఉంది, అధికారం అనేటటువంటిది రాబోతూ ఉంది. మేషరాశి వారికి ఇది ఒక శుభ పరిణామం, అద్భుతమైనటువంటి పరిణామం. విద్యార్థులను కనుక తీసుకుంటే ఎవరైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ ఉంటారో ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఆ లక్ష్యాన్ని దాటడంలో వీరు సంపూర్ణంగా విజయవంతులవుతూ ఉంటారు. ఇక అన్ని రకాలైనటువంటి వర్గాల వారికి కూడా ఈ మేషరాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం. కానీ మేషరాశిలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి అంతర్గత శత్రువుల యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అది తగ్గించుకోవటం కోసం చాలా ప్రయత్నం చేయాలి. అంతర్గతంగా అంటే పైకి చాప కింద నీరులాగా ప్రవహిస్తూ ఉంటుంది, చూడటానికి అంతా నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ చాప కింద నీరులాగా మనకు తెలియకుండానే అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. వాటి మీద మేషరాశి వారు దృష్టి పెట్టాలి, లేకపోతే పైకి వెళ్ళినట్టే వెళ్ళి కొద్దిగా కింద పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇది మేషరాశి వారికి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం. తరువాత వృషభ రాశి వారిపై ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం తరువాత వీటిలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ సినిమా మీద వచ్చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.